పాకిస్తాన్లో శ్రీలంక జాతీయుడి నిర్బంధం ఏదైతే ఉందో అక్కడి నుంచి కొత్త ఉద్రిక్తతలకి కారణమైంది. శ్రీలంక ప్రభుత్వం యుద్ధ వాతావరణం ఏం సృష్టించలేదు. మీరు సరిగ్గా దర్యాప్తు జరుపుతారనుకుంటున్నాం, సరైన శిక్ష వేస్తారనుకుంటున్నామని. ఇప్పుడు దాంట్లో చంపినటువంటి వాళ్ళు శ్రీలంక జాతీయుడిని చేసింది తెహ్రీకి లబ్బిక్. వాళ్ళని ఎవరిని ఏం చేయట్లా, వాడు మళ్ళీ మొన్ననే ఆ సంస్థ ప్రతినిధిని బయటకు పిడిచిపెట్టారు. వాడితో పాటుగా అలాంటి మూర్ఖంగా ఉండే 200 మందిని వదిలిపెట్టారు. దాంతో మూర్ఖంగా ఉండటం గొప్పతనమని భావించే వేలాది మంది చేరారు. దాని పర్యవసానమే వాళ్లే ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ తీసేశారంటూ, ఆ పోస్టర్లో ఖురాన్ బొమ్మ ఉందన్నటువంటి పేరుతో అక్కడ విధ్వంసాలకు పాల్పడ్డారు, అరాచకం చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ అదే. ఈవేళ దాంతో ప్రపంచం ముందు లించింగ్కి సంబంధించినటువంటి దుర్మార్గ దేశం కింద పాకిస్తాన్ ఉండడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రత్యేక విచారణ కాదు, ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి త్వరగా శిక్ష పడేలా చేస్తామని ప్రకటించింది. బట్ ఇక్కడ తర్వాత శిక్షలు కాదు, ముందు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది, అలాంటి మూర్ఖుల్ని కంట్రోల్ చేయడం, లేకపోతే కాల్చి అవతలు పడేయడం. అది చెయ్యకపోతే పాకిస్తాన్ ప్రపంచ ఉన్మాద దేశపు నెంబర్ 1గా నిలుస్తుంది.